దశసహస్రనామాల్లో కూడా అమ్మవారి గురించి చెప్తూ గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహజన్మభూహ్ అని చెప్పి చెప్పారు. సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా గోమాతను గురించి వర్ణించారు. పూర్వకాలం నుండి కూడాను మన మహర్షులు, మన పూర్వతరం వాళ్ళు అందరూ కూడాను నిత్య జీవితంలో గోవుకు సంబంధించినటువంటి ఆరాధన చేయటంతో పాటుగా గోమాత నుండి వచ్చేటువంటి ఉత్పత్తుల ద్వారా భగవద్ ఆరాధన చేయటము, తద్వారా వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం పొంది జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళు. గోమాత యొక్క శక్తి ఇవాల్టి సమాజంలో ప్రతి ఒక్కళ్ళ జీవితం మీద కూడాను అద్భుతమైనటువంటి ప్రభావం చూపించాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు గౌదర్బార్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా గో ఆధారితమైనటువంటి ఉత్పత్తులను ప్రతి ఇంటికి కూడా చేరేటట్లుగా చేస్తూ ఉన్నారు. ఆ ప్రొడక్ట్స్ కనుక మనం వాడితే మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక డివైన్ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఏర్పడటం, మంచి పాజిటివ్ థాట్స్ రావటం, పాజిటివిటీ అనేటువంటిది మన లైఫ్లో ఉండటం, మనశ్శాంతి ప్రశాంతత రావటం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి శక్తి కూడా గోమాత తన ఉత్పత్తుల ద్వారా అందిస్తూ ఉంటుంది. కనుక ఈ గౌదర్బార్ ప్రోడక్ట్స్ వాడి లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు చక్కగా వాళ్ళ జీవితాన్ని ఆయురారోగ్యాలతో ముందుకు తీసుకువెళ్ళాలి, భగవంతుడి ఆరాధనలో దేవుని అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అని భావిస్తూ స్వస్తి. గోమాత్రే నమః.